ఈ సినిమా మాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే కొన్ని కొన్ని ఏదైనా సార్ మేము స్క్రిప్ట్ లెవెల్లో ఇది హిట్ అని సినిమా చూడగలిగిన కొన్ని కొన్నే ఉంటాయండి. వాటిల్లో అంటే సుందరానికి డెఫినెట్గా అలాంటి సినిమా అది. స్క్రిప్ట్ వినగానే ఇది సూపర్ డూపర్ హిట్ అనుకున్నాం. అలాగే నెక్స్ట్ ఆ టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం వాళ్ళందరూ విత్ దే ఆర్ ఇన్ వెరీ బెస్ట్ సింక్ విత్ ద డైరెక్టర్. మా డిఓపి నికేత్ గారు, లత గారు ఆర్ట్ డైరెక్టరు, అలాగే ఎడిటర్ రవితేజ గారు, అలాగే వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టరు, వీళ్ళందరూ ఎంతో సింక్తో ఉండగానే అప్పుడే అర్థమైపోయింది ఈ సినిమా ఎంతో పాజిటివ్ ఎనర్జీతో షూట్ చేయబడుతుంది, అలాగే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ఎండ్ ప్రోడక్ట్ చూసినాక అది ఇంకా మల్టిప్లై అయింది. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇంకా వెరీ 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 స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మా హీరో నాని గారి గురించి, అలాగే మా హీరోయిన్ నజరియా గారి గురించి. ఎందుకంటే ఫగత్ ఫాజల్ గారితో వర్క్ చేసాం, ఎంత కంఫర్టబుల్గా చేసాం, దానికి 2 times ఇంకా కంఫర్టబుల్గా నజరియా గారితో చేసాం. అట్ ద సేమ్ టైం మా మైత్రి మూవీ మేకర్స్ ఏమన్నా సాధించింది, సక్సెస్ఫుల్గా ఉంది అనే దాంట్లో అనుకుంటే దాంట్లో మా హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. దాంట్లో మా నానిగారు ఒకటి. అలాగే ఈ సినిమాతో నానిగారికి సింహభాగం అవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం మైత్రి మూవీ మేకర్ సక్సెస్లో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ June 10th టు కమ్. ఎందుకంటే ఆ రోజు మా అంటే సుందరానికి రిలీజ్, అలాగే ఈ లోపల May 12th మేము సర్కార్ వారి పాటతో వస్తున్నాం. అది చాలా చాలా పెద్ద హిట్ కొట్టినాక అంతే లెవెల్లో ఏమాత్రం తగ్గకుండా మా కంటిన్యూటీలో బ్యాక్ టు బ్యాక్ మా నానిగారి సినిమా కూడా అంతే లెవెల్లో కొడుతుంది అనేది బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరే కాదు 10th June కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం, అలాగే సర్కార్ వారి పాట కోసం కూడా మేము చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం.